कांग्रेस पार्टी तिग पड़ता तरी कुड़ता निनाद तो प्रजल्क आर ग्यारंटी कार्ड इप्के कांग्रेस पार्टी की संबंध इट सोनिया गांधी राहुल गांधी अनौंस सो मरवारी एन पकडबंदी अभ्यर्थुल एंपिके कावच्छु लेदा प्रचारमे कावच्छु लेक प्रजल्लोकि वेल्लडमे कावच्छु गडिचिन अनुभवाल दृष्टिलो पेट्टुकोनि ईसारी कांग्रेस पार्टी कास्त आचितूचि विवरिस्तुंदि पूर्तिगा कांग्रेस हाईकमांड ढिल्लीलो उन्नटुवंटि कांग्रेस हाईकमांड तेलंगाणा एन्निकल मीद फोकस पेट्टिंदि ई नेल 15वा तारीखु नुंचि कांग्रेस पार्टी की संबंधी पेद्दलंता कूडा तेलंगाणालो बस यात्रलकु कूडा सिद्धमवुतुन्नारु सो गांधी भवन्लो मा प्रतिनिधि सिद्धार्थ उन्नारु सिद्धार्थ ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది నోటిఫికేషన్ల డేట్ కూడా వచ్చేసాయి ఎన్నికల డేట్స్ కూడా వచ్చేసాయి సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకైతే అభ్యర్థులను అయితే అనౌన్స్ చేయలేదు సో బహుశా రేపో ఎల్లుండి అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఎన్నికల ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక తర్వాత ఎప్పుడు ఉండేది కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే అసమ్మతిలో బెడదగావచ్చు టికెట్ ఆశించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకత్వం మీద తిరగబడడమే కావచ్చు ఇతర పార్టీలకు వెళ్ళడమే కావచ్చు కొంత గందరగోళ వాతావరణం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది సో ఇవన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు అధిష్టానం అంతా కూడా సో ప్రచారమే కావచ్చు అభ్యర్థుల ఎంపికే కావచ్చు లేదా పార్టీకి సంబంధించిన పెద్ద నేతల సభే కావచ్చు ఎన్నికల మానిఫెస్టో కావచ్చు ప్రధానంగా ఈ నాలుగు అంశాలు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైనవి సో ఎట్లా ప్రిపేర్ అవుతుంది ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక విషయాన్ని పదే పదే చాలా క్లియర్ గా చెప్పుకుంటూ వస్తుంది డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 లోపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండి తీరుతుందని చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎన్నికల కమిటీ అనౌన్స్ చేసినటువంటి డేట్స్ ను చూస్తే కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా వాళ్ళు చెప్పినటువంటి కాలిక్యులేషన్ కు చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తా ఉంది ఇప్పటివరకైతే అభ్యర్థుల ఎంపిక జరగలేదు ఇంకా అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఫైనల్ లిస్ట్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్ తోని ముందుకు వెళ్దాం అనుకుంటుంది తిరగబడదాం తరిమి కొడదాం తెలంగాణలో ఒక పర్పస్ఫుల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఎందుకోసం ఇచ్చామో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఇక ఇటీవల కాలంలో మొన్ననే ఒక 15 రోజుల కింద సిడబ్ల్యూసి సమావేశాలలో భాగంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పింది తెలంగాణ అభివృద్ధి తన కల తన కలకు తన కల సహకారానికి ప్రజల మద్దతు కావాలి ప్రజలు ఇక్కడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మద్దతు ఇస్తారా అని తెలంగాణ ప్రజలకు ఒక అపీల్ చేసిపోయింది అదే సమయంలో ఆరు గ్యారంటీ స్కీమ్లను కూడా తెలంగాణ కాంగ్రెస్ అనౌన్స్ చేసింది దానికంటే ముందు ఇటు రైతు డిక్లరేషన్ నిరుద్యోగ డిక్లరేషన్లో కొన్ని పాలసీలను ప్రకటించారు ఇవన్నీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ని తెలంగాణ ప్రజల్లో క్రియేట్ చేస్తున్నాయి ఇక వాళ్ళు చేసుకుంటున్నటువంటి సర్వేలలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు ఇక రేపో మాపో అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మొదలు కంప్లీట్ కాబోతుంది 119 నియోజకవర్గాలకు సంబంధించి గెలుపు గుర్రాలను బరిలో దించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈ మేరకు సర్వేల మీద సర్వేలు ఫ్లాష్ సర్వేలు కూడా చేయించుకుంటున్నారు గెలుపు గుర్రాల లిస్ట్ రెడీగా ఉంది ఏఐసీసీ ఆమోదం తెలిపిన తర్వాత అభ్యర్థుల లిస్టును కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది ఇక దాంతోపాటు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ షెడ్యూల్ కూడా ఉన్నాయి 15వ తారీఖు ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు 2 రోజుల పాటు ఆమె తెలంగాణలో పర్యటించనున్నారు అదే సమయంలో తెలంగాణ కీలక నాయకులు ఒక బస్సు యాత్ర కూడా ప్లాన్ చేశారు తెలంగాణలో పరిస్థితులు తెలంగాణ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నా తెలంగాణలోని కాంగ్రెస్ నాయకుల్లో అనైక్యత ఉంది వాళ్ళలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని ప్రజల నుంచి ఒక పెద్ద విమర్శ ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని సెటరేట్ చేయడానికి తామంతా ఏకతాటిపై ఉన్నామని ప్రజలకు ఒక ఇండికేషన్ ఇవ్వడానికి తెలంగాణలోని కీలక నాయకులు అందరూ కలిసి బస్సు యాత్ర చేయాలని భావించారు 15వ తారీఖున బస్సు యాత్ర మొదలుగానుంది 15, 16 ఈ 2 తేదీల్లో ఆ బస్సు యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొననుంది ఇక 17, 18 తేదీల్లో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొననున్నారు దాని తర్వాత 2 రోజులకు మల్లికార్జున ఖర్గే 2 రోజులు బస్సు యాత్రలో పాల్గొనున్నారు మొత్తానికి 10 రోజుల పాటు కొనసాగనున్నటువంటి ఈ బస్సు యాత్రలో తెలంగాణకి ఏఐసీసీకి సంబంధించినటువంటి కీలక నాయకులు అందరూ వస్తారు ప్రచారంలో పాల్గొంటారు ఇక ఈ 6 గ్యారంటీ స్కీమ్లను ఇప్పటికే ప్రజల్లో పాజిటివ్ టాక్ని తీసుకొచ్చాయి దాంతోపాటు మేనిఫెస్టో కూడా అద్భుతంగా ఉంటుందని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసినప్పుడు అనేక వినతి పత్రాలు తెలంగాణ ప్రజల నుంచి స్వీకరించారు దానికి సొల్యూషన్ అందించే విధంగా తమ మేనిఫెస్టో ఉంటుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు చెప్పండి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒక
మహాకూటమిని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాం, సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే 30 మంది అభ్యర్థులను అయితే ఆయన అనౌన్స్ చేశారు. సో మరోవైపు నిన్న కోదండరామ్ స్టేట్మెంట్ కూడా చూసాం. సో కోదండరామ్ కూడా కాంగ్రెస్ పార్టీని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళాలి, తను సూచించేటువంటి ఒక 6 మందికి అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. అలానే వైఎస్ శర్మిల కూడా, సో ఇప్పటివరకు పార్టీ విలీనానికి సంబంధించి బ్రేక్లు ఎక్కడ పడ్డాయో తెలియదు, కానీ సో తను కూడా ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పని వైఎస్ శర్మిల కూడా చెప్తుంది. మరోవైపు లెఫ్ట్ పార్టీలు కూడా, సిపిఐ సిపిఎంలు కూడా చెరో 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, లేదా వైఎస్ శర్మిల కావచ్చు, లెఫ్ట్ పార్టీలే కావచ్చు, కోదండరామే కావచ్చు, సో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇక ఎన్నికల అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి సమయంలో ఉంది. సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా కన్సిడర్ చేస్తుందా, ఒక మహాకూటమిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశాలున్నాయా, లేదా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగేటువంటి అవకాశాలున్నాయా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఇది కేవలం సాధారణ ఎన్నికల్లాగా చూడొద్దు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ సాధించడంలో భాగంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ని ఖచ్చితంగా గద్దె దించాలి. ఈ గద్దె దించడానికి కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకొని ముందుకు పోవాలి అని తెలంగాణలో ఒక చర్చ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీతో కలవడానికి కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాయి. కానీ టికెట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశంలో కొద్దిగా వేరియేషన్స్ వచ్చి, డిఫరెన్సెస్ వచ్చి ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకోలేకపోయాయి. కానీ కేసీఆర్ని గద్దె దించడానికి అందరూ కలిసి వస్తే బాగుంటుందనే ఒక చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఈ రాజకీయ పార్టీలతో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగా కోదండరామ్తో మాణిక్రావు ఠాక్రే చర్చలు జరుపుతున్నాడు. అదేవిధంగా ఈ లెఫ్ట్ పార్టీలతోని కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతుంది. ఇటు కలిసి వచ్చేటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఉద్యమకారులతోని, దాంతోపాటు వివిధ కుల సంఘాలతోని కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతుంది. వీళ్ళందరూ కలిస్తే కేసీఆర్ని గద్దె దించడం ఈజీగా ఉంటుందని ఒక చర్చనైతే నడుస్తుంది. కానీ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం ఒక కొలిక్కి రాలేదు. అందుకోసమే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన వాయిదా పడుతూ వస్తుందనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించిన ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తమకు కలిసి వచ్చే శక్తులన్నింటితోని కలిసి ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకవేళ టికెట్లకు సంబంధించి టికెట్లు ఇవ్వలేని పరిస్థితుల్లోనైనా తమతో కలిసి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రపోజల్ పెట్టనుంది. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఈ ఒకవేళ వీళ్ళందరూ కలిసి వచ్చి శక్తులు ఏవైనా ఉంటే, కలిసి వచ్చే పార్టీలు ఏవైనా ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లకు సముచిత గౌరవం, సముచిత ప్రాధాన్యత ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది అనే ప్రపోజల్ని ఆ పార్టీల ముందు పెట్టనున్నారు. వాళ్ళు కూడా 1-2 రోజుల్లోనే వాళ్ళకు సంబంధించిన డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఒక ఎత్తు, అయితే కేసీఆర్ని గద్దె దించడం ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేసీఆర్ని గద్దె దించడంలో భాగంగా వివిధ పార్టీల్లోకి వెళ్ళినటువంటి వాళ్లతో కూడా కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతూ ఉంది. గతంలో కేసీఆర్ని గద్దె దించడమే లక్ష్యంగా పలువురు రాజకీయ కీలక నేతలు పలు పార్టీల్లోకి వెళ్ళారు. వాళ్ళతో కూడా చర్చలు జరుపుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళందరూ తిరిగి ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తే కేసీఆర్ని గద్దె దించడం ఈజీగా ఉంటుందని కాంగ్రెస్ పదే పదే వాదిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ 1-2 రోజుల్లోనే ఫైనల్ కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 15 లోపు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటిస్తామని అనుకుంటుంది. దానిలోపే ఈ చర్చలు ముగిసే